హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే నల్ల శనగలతో మసాలా కర్రీ. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ మసాలా కర్రీని చేయడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా నల్ల శనగలతో మసాలా కర్రీ చేయడానికి నల్ల శనగలు ఒక రోజు మొత్తం నానబెట్టండి. ఆ తర్వాత కాటన్ క్లాత్లో వేసి టైట్గా చుట్టి పెడితే ఇలా కాస్త మొలకల్లా వస్తాయి. ఇలా మొలకల్లా రావడం వలన ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు కావాలంటే నైట్ శనగలను నానబెట్టి మార్నింగ్ కర్రీని చేసుకోవచ్చు. కుక్కర్లోకి తీసుకొని శనగలు మునిగేటంత వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ని వేయండి. కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయాలి. శనగలు ఉడికేలోపు మరో పక్కన మసాలాను ప్రిపేర్ చేద్దాం. ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వేరుశనగలను వేసి కాస్త వేయించండి. పల్లీలు ఒక 70% వేగాక ఒక 2 టీ స్పూన్ల నువ్వులను వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించండి. ఇవన్నీ కూడా బాగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత గ్రైండర్ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కులు, 3 లవంగాలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా పొడిలా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇదే మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కలు, 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టండి. ఇలా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. 3 విసిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయాక నిదానంగా మూత తీసి చూద్దాం. ఇలా 1 80% కుక్ అవ్వాలి. మిగతాది మనం కర్రీ చేసేటప్పుడు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేయించండి. కొన్ని కరివేపాకులు వేసి ఫ్రై చేయండి. 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా దోరగా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేయండి. 1 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా మిక్స్ని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేయండి. కారం ఎక్కువగా తినేవారైతే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఉడికించిన శనగలను యాడ్ చేసుకుందాం. శనగల్లోని వాటర్ని సపరేట్గా చేసి పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ని మనం తర్వాత యాడ్ చేద్దాం. నువ్వులు, పల్లీ పొడిని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం సపరేట్గా పక్కన పెట్టిన శనగల వాటర్ని 1 కప్పు వరకు యాడ్ చేయండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసిన కర్రీలో వాటర్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు మూత పెట్టి 6 నుండి 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 8 నిమిషాల తర్వాత శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే సరి. ఎంతో టేస్టీగా నల్ల శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని అన్నం, చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్తో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నైట్ టైం శనగలు నానబెట్టి లంచ్లో ఇలా మసాలా కర్రీని చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ మసాలా కర్రీ? అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.